వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్. అధికారులకు ప్రజలకు మధ్య వాగ్వివాదం, తమ ఇళ్లను దౌర్జన్యంగా కూల్చేస్తున్నారంటూ ఆరోపణ. ప్రతిపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. ఈ నెల 27న జరగబోయే భారత్ బంద్ను విజయవంతం చేయాలని పిలుపు. అంబర్పేటలో భారీగా ట్రాఫిక్ జామ్, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. రైతులు ఖచ్చితంగా భూసార పరీక్షలు చేయించుకోవాలి, వెల్లడించిన అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే, శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం మండలం సిలగాం వలసలో ఎంఆర్ఓ మరియు ప్రభుత్వ అధికారులందరూ వచ్చి కోర్ట్ ఆర్డర్స్ ఉన్నప్పటికీ దౌర్జన్యంగా నిరుపేదలైనటువంటి టీడీపీ కుటుంబాల ఇళ్లను కూల్చడానికి వచ్చిన అధికారులను మీకు ఎటువంటి ప్రొసీడింగ్ ఆర్డర్స్ లేకుండా ఎలా కూలుస్తారు అని అక్కడ ఉన్న కుటుంబాలకి అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. గవర్నమెంట్ మీరే ఎలక్ట్రికల్ మీటర్ మంజూరు చేశారు, మరి ఆ రోజు ప్రభుత్వం మంజూరు ఎలక్ట్రికల్ మీటర్ ఇస్తారు. మేము అన్నామా మేము సొమ్ము తీసుకుని అనలేదు. మేము అనలేదు. నేను అమ్మవారు తీయలేదు. అక్కడ మాట్లాడి వీడియో తీశాను. ఈ నెల 27వ తేదీన జరగబోయే భారత్ బంద్ విజయవంతం చేయాలని అంబర్పేట ప్రతిపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం అంబర్పేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్, టీడీపీ అంబర్పేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిల్డర్ ప్రవీణ్, కాంగ్రెస్ అంబర్పేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ యాదవ్ తదితరులు హాజరై చర్చ నిర్వహించారు, దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ బంద్కు సహకరించాలని వారు కోరారు. నియోజకవర్గం హైదరాబాద్ జిల్లా. మీరు చూస్తున్నారు, నిన్న జరిగిన మహాధర్న తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పునాదులు బీటలు రాలి. అయితే ఇప్పటి నుంచి ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే సమయం దగ్గరకు వచ్చింది. ఇది మేము ఈ ప్రతిపక్షాలు చెప్పే మాట కాదు, ప్రతి పేదవాడు గుండె చప్పుడు అన్నట్టు. మీరందరూ అర్థం చేసుకోలేదు. దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది, 2వ సంవత్సరం ఇది. రైతులు ధర్నా చేసినా కూడా ఎవ్వరు పట్టించుకోలేరు. నాకు అర్థం కావట్లేదు. ఈ మీ దయచేసి మీడియా సోదరులు, నేను తప్పుపట్టట్లేదు, కానీ మీ మీడియా సోదరులు కూడా ఇందులో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు, అవకాశవాదులు ఉన్నారు. దయచేసి వాళ్ళందరూ కూడా మారాలి. మీరు మారకపోతే భావి తరాలకు మీరు కూడా ఈరోజు జరిగే నిరంకుశ ప్రభుత్వ పాలనకు బాధ్యులు అవుతారు. మీరు తాత్కాలిక ఆనందాలు సంతోషాలను పక్కన పెట్టి ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలను చూసి ఆలోచన చేసి, ఎందుకంటే మీ అంత విద్యావంతులు సామాన్యమైన ప్రజలు ఎవరైతే ఉంటారో మీ అంత విద్యావంతులు కారు. వాళ్లకు తెలియజేయాల్సిన ఏమంటారండి, బాధ్యత కూడా మీదే. వాళ్ళకు పాపం చాలామంది చదువుకుని వాళ్ళు ఉంటారు. రైతులు అనేవాడు మనకు అన్నం పెట్టడానికి ఆలోచన చేస్తాడు. ప్రభుత్వాలు దేశాలు ఎటుపోతున్నాయో వాళ్ళకు ఆలోచన చేసే అంత గొప్ప ఆలోచన ఉండదు. ఎందుకనంటే మిగతా వాళ్ళందరూ మాకంటే బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ దేశాన్ని ముందుకు తీసుకుపోతారేమో అనుకుంటారు. మీరు కూడా ఒక చదువుకున్న బాధ్యత గల జర్నలిస్ట్ లాగా మీరందరూ కూడా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే తప్పిదాలు చేస్తున్నాయో వాటిని అరికట్టడానికి మీరు కూడా నడుము బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దయచేసి మీ అందరు కూడా ఒకటే విన్నపం, ఈ యొక్క ఓన్లీ మీరు ఎన్నో ఛానళ్ళు, ఈరోజు కొన్ని వందల ఛానళ్ళు ఉన్నాయి. ప్రతి ఒక్క మీడియా సోదరుడు ఎవరైతే నడుము బిగించి ఈ యొక్క ప్రభుత్వాలు చేసే అరాచకాలను ప్రజలకు చూపిస్తారో అప్పుడే వీళ్ళలో మార్పు వస్తుంది. మీరు కనుక ఇది చేయకపోతే ఈ మార్పు ఎప్పటికీ రాదు. దయచేసి మీరందరూ కూడా పేద ప్రజలకు ఎటువంటి అయితే అన్యాయాలు జరుగుతున్నాయో, ఏవైతే స్కీములు కానివ్వండి అవన్నీ వారికి వర్తించాలో,
మీరు మీ ద్వారా మీడియా ద్వారా మీరు దయచేసి మీరు పేద ప్రజలకు విన్నవించుకోవాల్సినదిగా కోరుతున్నాం. ఈ రోజు పేదవారైన రైతులు గారిని మనకు అన్నం పెట్టే రైతు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చినా కూడా మిగతా పార్టీలందరూ కూడా కళ్ళు తెరిచినా కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు ఎందుకు తెరిస్తలేవో అర్థం అవ్వట్లేదు. అంటే ఇదేనా కామెడీ షోనా? కామెడీ షోలు వస్తున్నాయి బంద్ అయిపోతున్నాయి కానీ ఈ రైతుల ధర్నాలు ఇప్పటివరకు కూడా బంద్ కాలేదు. ఈ రాబోయే 27వ తేదీన ఏదైతే ఉన్నదో స్వచ్ఛందంగా. అంబర్పేటలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మూసీ వంతెనపై నీళ్లు చేరడంతో భారీగా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. అంబర్పేటలో కురిసిన భారీ వర్షానికి ముసారాంబాగ్ వంతెన నీట మునిగింది. అటు రాకపోకలకు నానా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. కర్నూలు జిల్లా పెదకడుబూరు మండలంలో మండల వ్యవసాయాధికారి ఎం వరప్రసాద్ అధ్యక్షతన నందు బనవాసి కృషి జ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డిఆర్ శ్రీనివాస్, విస్తీర్ణ శాస్త్రవేత్త ప్రసాద్ బాబు, కీటక శాస్త్రవేత్త రమేష్ నాయక్ మాట్లాడుతూ పత్తి పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. ఖచ్చితంగా భూసార పరీక్షలు చేయించుకోవాలని, ప్రతి ఒక్క రైతు మిరప పంటలో ప్రధానంగా ఎదుర్కొంటున్న వేరుకుళ్ళు తెగుల గురించి వాటి నివారణ చర్యలు తీసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ఎం వరప్రసాద్, బనవాసి కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు, సర్పంచ్ మాల రామాంజనేయులు, రైతులు పాల్గొన్నారు. వ్యాపార ప్యారామీటర్ 40 గ్రాములు, తర్వాత అసిపేట్ కూడా బాగా పనిచేస్తారు. అస్కాపని చెప్తుంటాం కదా, అసిపేట్ 300 గ్రాములు. అలాగే డైపెంత్రాన్ పోలో అని పెగాసిస్ అని చెప్తుంది, అదైతే 250 గ్రాములు. అలాగే తామర పురుగు బాగా ఎక్కువైనప్పుడు డెలిగేటు స్పైనోట్రామ్ అంటాం, 200 ml. సో ఈ మందులతో మనము పురుగును నివారించుకోవాలి. అలాగే తెల్లదోమ వస్తుంది, తెల్లదోమ అంటున్నారు. మన పంటలో తామర పురుగు వచ్చినా మనం నివారించుకొని తర్వాత బలం మందులు ఇచ్చుకుంటే పంటని మళ్ళీ మొదటి దశకు తెచ్చుకోవాలి. హాస్పిటల్ అనేది పెట్టుకోండి. మనకి పంటలో ఎక్కడైనా ఒక ఆకుకి 2 తెల్లదోమలు కనబడిచ్చినా కూడా మీరు స్ప్రేయింగ్ అనేది చేసుకోండి. ముఖ్యంగా ఇది ఏంతో చేయాలంటే స్టార్టింగ్లో అయితే పురోక్రాణం ప్రొఫెనోపాస్ 400 ml, తర్వాత అయితే ఏమండి పురోక్రానికి ప్రొఫెనోపాస్కి ఏం అవ్వదండి, అది బేసిక్ కెమికల్ ఆర్గనోపాస్ అది. పురోక్రాన్ కొడితే పైరు పెరిగే పైరు కొద్దిగా నిదానమైన పురాసిస్ ఉల్లాల వాటికి అవుతుంది, కానీ మీకు ప్రొఫెనోపాస్కి అవ్వదు. ఏది అయితే అవి బాగా పనిచేస్తాయి, పచ్చదోమలు తెల్లదోమలు. అంటే పత్తిలో దోమ చెప్పేది నమ్ముకోకుండా మేము చెప్పేది నమ్మ, అదే మీరు చెప్తే మాకు చెప్పాలి చెప్పేది నమ్మండి. అడిగితే పాస్ వల్ల మీకు ఎటువంటి నష్టం అయితే పొలం పంటలో ఉండదు, అడిగింది అది చాలా బేసిక్. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం గోవిందపల్లిలో జలశక్తి అభియాన్ కార్యక్రమం కింద ఒక 5 ఎకరాల భూమిని తీసుకుని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం కింద ఎక్కడికక్కడ కందకాలు తవ్వి వర్షం నీటి పారుదలను వృధాగా పోకుండా నీటిని ఆపి భూగర్భ జలాలు పెరిగే విధంగా వ్యవసాయ శాఖ డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జిల్లాలో అక్కడక్కడ ప్రాంతాలను నిర్ణయించి ఇలాంటి వర్షం నీరు వృధాగా పోకుండా వాటి చుట్టూ చెట్లను పెంచి వన్యప్రాణులు గ్రామాల్లో తిరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రాజెక్టు డైరెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్ల సారిక హనుమంతరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నల్ల హనుమంతరెడ్డి, రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షుడు రాజ్పాల్, ఏవో ప్రవీణ్ కుమార్, శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్రం నిజామాబాద్ జిల్లా రుద్రూర్లో పనిచేస్తున్నటువంటి మేము ప్రతి వారము ఒక మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒక గ్రామాన్ని ఎంచుకొని అక్కడ మనకు
కేంద్ర ప్రభుత్వం వారు నిర్వహించేటటువంటి జలశక్తి అభియాన్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మనం వర్షం నీటి అనేటువంటి దాన్ని ఏ రకంగా మనం ఒడిసిపట్టుకోవాలి, భూగర్భ జలాలని ఏ రకంగా మనం పెంపొందించుకోవాలి, కేవలం మనకు వచ్చేటటువంటి నీటిని. కొవ్వూరు నిడదవోలు బస్ రూట్లో ఔరంగాబాద్ ఇసుక ర్యాంపు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది. నిత్యం ఈ రూట్లో ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇసుక కోసం వచ్చిన లారీలు గట్టుపై మెయిన్ రోడ్లో ప్రత్యేకమైన లైన్ ఏర్పాటు చేయడంతో రోడ్డు చిన్నది కావడం వల్ల ఎదురెదురుగా వాహనాలు వస్తే ట్రాఫిక్ నిలిచిపోయి తీవ్రమైన సమస్య ఏర్పడుతుంది. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు కొవ్వూరు కమిటీ కార్యదర్శి సుందర్ బాబు కోరారు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండల కేంద్రమైన మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ పౌష్టికాహారం ఘనంగా నిర్వహించారు. సిడిపిఓ సూపర్వైజర్ అరుణశ్రీ మాట్లాడుతూ గర్భిణీలకు బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహార పదార్థాలను తయారు చేసి డెమో ఏర్పాటు చేశారు. మహిళల ఇంటి వద్దే చేసుకునే విధంగా వారికి అవగాహన కల్పించారు. అంగన్వాడీ తయారు చేసిన పౌష్టికాహార పదార్థాలను ఎంపీపీ అభ్యర్థి పర్వతరాజు బాబు, ఎంపీడీఓ జే రాంబాబు, మండల విద్యాశాఖాధికారి సూరిశెట్టి వెంకటరమణ ఏర్పాటు చేసిన డెమోను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శంఖవరం సిడిపిఓ సూపర్వైజర్ అరుణశ్రీ, ఎంపీడీఓ జయరాంబాబు, ఎంఈఓ ఎస్వి రమణ, శంఖవరం వైద్యాధికారి సత్యనారాయణ, వైసీపీ నాయకులు బుర్రా లచ్చబాబు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం దగ్గర కనీస వేతనం 21,000 పెంచాలంటూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఆశా వర్కర్లతో సర్వేలు, వ్యాక్సినేషన్ వంటి అదనపు డ్యూటీలు చేయిస్తున్నారు. ఆశా వర్కర్లతో పాటు అంగన్వాడీ వర్కర్లు కూడా కోవిడ్ డ్యూటీలు చేస్తున్నారు. అంగన్వాడీ వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, లబ్ధిదారుల ఇళ్లకు రేషన్ సరఫరా చేశారు. ఆశా వర్కర్లను ఫ్రంట్ లైన్ వర్కర్ గా గుర్తించిన 50 లక్షల రూపాయల బీమా పథకం అమలు చేయలేదు. ఆశా వర్కర్లకు ఇచ్చే అదనపు అలవెన్సులు 1,000 రూపాయలు 2021 జనవరి తర్వాత ఆపేసింది. అంగన్వాడీలను ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వర్కర్లుగానే గుర్తించలేదు. ఉద్యోగులనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. కోవిడ్ బారిన పడి చనిపోయిన కార్మికులకు కనీసం వైఎస్ఆర్ బీమా పథకం కూడా అమలు చేయలేదు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం 2021-22 బడ్జెట్లో వివిధ పథకాలకు కేటాయింపుతో తీవ్రంగా కోత పెట్టింది. దీని ఫలితంగా స్కీమ్ వర్కర్లకు వేతనాలు కూడా సకాలానికి అందని పరిస్థితి ఏర్పడింది. కంప్యూటర్లో నమోదు పేరుతో లబ్ధిదారుల సంఖ్యకు కోత పడుతుంది. ఆరోగ్య సర్వీసులను ప్రైవేటీకరించరాదని నిర్ణయించింది.
నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి అంగన్వాడీలోకి ఎసరు పెట్టింది. ఐసిడిఎస్ మధ్యాహ్న భోజన పథకంలో కార్పొరేట్ కంపెనీలకు ప్రవేశం కల్పిస్తుంది. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల వల్ల, ప్రత్యేకించి నిత్యావసర సరుకుల చట్ట సవరణ వల్ల ఐసిడిఎస్ మధ్యాహ్న భోజన పథకాలకు ముప్పు ఏర్పడుతుంది. పేదలకు విద్యార్థులకు పోషకాహారం అందకుండా పోయింది. బ్యాంకులు, బీమా, విద్యుత్ తదితర ప్రభుత్వ రంగ సంస్థల ప్రవేశికరణ విరమణ కోసం మూడు వ్యవసాయ చట్టాలు మరియు నాలుగు లేబర్ కోడ్లు రద్దు కోసం జరిగే ఉద్యమంలో కూడా భాగస్వాములు కావాలని కోరుచున్నాము. ప్రభుత్వ పథకాలను ప్రైవేటీకరణ కాపాడుకోవాలి. మా యొక్క డిమాండ్స్, ప్రభుత్వ పథకంలో పనిచేసే వారందరినీ వర్కర్లుగా గుర్తించి నెలకు 21,000 రూపాయలు కనీస వేతనం, పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ సదుపాయాలు కల్పించాలి. నెక్స్ట్ స్కీములన్నింటినీ సంస్థాగతం చేసి స్కీమ్ వర్కర్లను రెగ్యులరైజేషన్ చేయాలి. కోవిడ్ బారిన పడి మరణించిన స్కీమ్ వర్కర్లకు 50 లక్షల బీమా పథకం అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ వర్కర్లందరికీ రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ప్రజా వ్యతిరేక వ్యవసాయ చట్టాలు మరియు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలి. కోవిడ్ డ్యూటీలు స్కీమ్ చేస్తున్న స్కీమ్ వర్కర్లకు నెలకు 10,000 అనపర్తి మాజీ శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఇటీవల కాలంలో నిర్వహించిన ఒక ప్రెస్ మీట్ లో పెడపర్తి గ్రామంలో ఇటీవల దొరికిన గుట్కాకు గ్రామంలోని వైసీపీకి చెందిన నాయకురాలి కుమారుడుకు సంబంధం ఉందని, సుమారు 1,00,000 రూపాయలు విలువ చేసే గుట్కా దొరికిన కేవలం 5,00,000 రూపాయలు విలువ చేసే గుట్కా మాత్రమే దొరికిందని పోలీసులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారని, అదేవిధంగా గతంలో కూడా రెడ్మిసర్ ఇంజక్షన్ల కుంభకోణంలో ఆ నాయకురాలి కుటుంబానికి సంబంధం ఉందని ఆరోపించారు. దీనిపై స్పందించిన పెడపర్తి గ్రామ సర్పంచ్ నల్లమల్లి కాంతమ్మ తన కుటుంబంపై మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలను 24 గంటల్లోగా నిరూపించాలని, లేని పక్షంలో రామకృష్ణారెడ్డి ఇంటిని ముట్టడించి తాడోపేడో తేల్చుకుంటామని నిన్న ప్రెస్ మీట్ ఇవ్వడంతో ఇరు గ్రామాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులను భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మీరు నిరూపించాలి, నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, లేదా నేను పెడపర్తి గ్రామం ఖాళీ చేసి నేను వెళ్ళిపోతానని చెప్పేసి నేను ఛాలెంజ్ చేయడం కూడా జరిగింది ఆయనకి. కానీ ఈ రోజున నేను అన్న మాట ప్రకారం నేను రామవరం గ్రామం గడ్డ మీదకి 24 గంటలకి నేను అడుగు పెట్టడం జరిగింది. ఆయన మరి భయంతో పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని నా ఇంటి దగ్గర పోలీసులను పెట్టి ఆయన అవసరం చేయించడానికి ఆయన ప్లాన్ వేశారు. కానీ నేను ఆయనకంటే తెలివైన దాన్ని, ముందే నేను ఆయన గడ్డ మీద, నేను రామవరం గడ్డ మీద అడుగు పెట్టడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచతో గూడెం గ్రామంలో ప్రమాదవశాత్తు సుమారు 100 మీటర్ల ఎత్తు నుండి జారిపడి అదే క్వారీలో సూపర్వైజర్గా పనిచేస్తున్న పాల్వంచాలోని రాహుల్ గాంధీ నగర్కు చెందిన మండవ సుధాకర్ మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంగారు తెలంగాణలో నగరాన్ని విశ్వనగరంగా సుందరంగా తీర్చిదిద్దే క్రమంలో జీహెచ్ఎంసీ మురుగునీరు శుద్ధి, మంచినీటి కోసం 5,000 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు హైదరాబాద్ అంబర్పేట గోల్నాకా కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. తోడ 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 సినన ఓకేనా? ఈరోజు అంబర్పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్లోని డిమార్ట్ డిమార్ట్ గంగానగర్ ఏరియాలో మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తమ వంతు సహాయంగా గోల్నక డివిజన్లో గల అంజుమాన్ బడాలో కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ నోట్ పుస్తకాలు మరియు శానిటైజర్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్క టీచర్లు కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు చదువు చెప్పాలని, ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థులను స్కూళ్లకు పంపించాలని ఆమె కోరారు.
అది ఉల్టా ఉంది కరెక్ట్ వాడి చిన్న కూర్చోండి మీరు బాబు స్వాతంత్ర సమరయోధులు మాజీ పార్లమెంట్ సభ్యులు నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి 115వ జయంతి సందర్భంగా నీలకంఠాపురం జడ్పీహెచ్ స్కూల్ గ్రౌండ్లో ఈరోజు ఆటల పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మడకశిర సీఐ కె శ్రీరామ్ పాల్గొన్నారు. అనంతరం క్రికెట్ వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఆటల్లో గెలుపువటమే సహజమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రఘువీరా కుటుంబ సభ్యులు ఉపాధ్యాయ బృందం క్రీడాకారులు విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు కేటీఆర్ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు టీఆర్ఎస్ రామంతపూర్ డివిజన్ అధ్యక్షుడు మహమ్మద్ ముస్తాక్. మురుగునీటి శుద్ధీకరణ, శివారు మున్సిపాలిటీలకు తాగునీరు అందించేందుకు 5,000 కోట్లు మంజూరు చేసినందుకు గాను పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రామంతపూర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎండి ముస్తాక్, టీఆర్ఎస్ నాయకులు గరిక సుధాకర్, భాగ్యరేఖ, డాక్టర్ చారిఫయాజ్, రాజు యాదవ్, ఈ అశోక్, యూసఫ్, శ్రీకాంత్ గౌడ్, సాయి కుమార్ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మురుగునీటి శుద్ధి కోసం మన ప్రియతమ మంత్రి వర్యులు కెటి రామారావు గారు 5,000 కోట్లు శాంక్షన్ చేసిన ఘనత భారతదేశంలోనే ఎక్కడ లేదు. మొట్టమొదటిగా తెలంగాణలో శాంక్షన్ చేసిరని చెప్పి దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. మొన్నొచ్చిన వర్షాల వల్ల జరిగిన ఇబ్బందులకు అట్లాంటివి ఏం జరగకుండా అభివృద్ధి కోసం నిధులు శాంక్షన్ చేసినందుకు కేటీఆర్ గారికి ఉప నియోజకవర్గం పెదకడుబూరు మండల పరిధిలోని పెదకడుబూరు తహసీల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీ ఆయాలు ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం మండల కార్యదర్శి జిల్లా ఉపాధ్యక్షుడు ఏరన్న మాట్లాడుతూ అంగన్వాడీ ఆయాలకు ఆశా వర్కర్లకు సమాన వేతనం కల్పించాలని, అంగన్వాడీ ఆయాలకు 21,000, ఆశా వర్కర్లకు 16,000 గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఏరన్న, మండల కార్యదర్శి జే తిక్కన్న, ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఆయాలు పాల్గొన్నారు. కందుకూరు నియోజకవర్గ పరిధిలోని కందుకూరు, గుడ్లూరు, లింగసముద్రం, ఉలవపాడు, వివిపాలెం మండలాలకు సంబంధించిన మండల పరిషత్ అధ్యక్షులు, వైస్ అధ్యక్షుల పేర్లను కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి వెల్లడించారు. కందుకూరులోని తన క్యాంపు కార్యాలయంలో పూర్తి వివరాలను విలేకరులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 మండలాల పేర్లను అధిష్టానానికి పంపించామని, ఇన్ఛార్జి మంత్రి సంతకంతో జాబితా తమ కార్యాలయానికి వచ్చినట్లు, ఈ నెల 24న పైన ప్రకటించిన పేర్లు కలిగిన వ్యక్తుల ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. ప్రెసిడెంట్గా ఇంటూరి సుశీల, వైఫ్ ఆఫ్ మాధవరావు, ఒలేటివారిపాలెం మండలం పొనుగోటి మౌనిక, వైఫ్ ఆఫ్ పొనుగోటి మహేష్, గుడ్లూరు మండలం ఎంపీపీ గుడ్లూరుగా పులి రమేష్, సన్నాఫ్ పులి దాస్, ఉలవపాడు ప్రెసిడెంట్గా ఆవుల మస్తానమ్మ, వైఫ్ ఆఫ్ తిరుపతి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కార్మికులు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా విధులు బహిష్కరించి తమ సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేస్తున్నారని, అందులో భాగంగా అర్ధవీడు ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేయడం జరిగిందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పివి శేషయ్య అన్నారు. ప్రధానంగా స్త్రీ శిశు సంక్షేమం, విద్య, వైద్యం, పేదరిక నిర్మూలన, ఉపాధి హామీ తదితర పథకాలకు నిధులు పెంచాలని, పథకాల యందు పనిచేస్తున్న వారందరినీ కార్మికులుగా గుర్తించాలని, వారి సర్వీసును పరిగణలోనికి తీసుకుని రెగ్యులర్ చేయాలని
అని అన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు పివి రమణ, సుబ్బులు, ఎల్లమ్మ, లక్ష్మీదేవి, రంగమ్మ, వెంగమ్మ, గోవిందమ్మ, ఆశా వర్కర్స్ యూనియన్, ఎస్కే రహన, సంశాబ్ది, లతా తదితరులు పాల్గొన్నారు. అది అంగన్వాడైనా, మధ్యాహ్న భోజనమైనా, ఆశ అయినా, మహిళా సాధికారికకు సంబంధించి వివోఏ రంగమైనా, ఉపాధి హామీ రంగమైనా, వీటన్నిటికీ నిధులు పెంచాలి. రెండోది సంవత్సరాల తరబడి పనిచేస్తున్నాం. ఒక వర్కర్కి కనీస వేతనం 21,000 ఇవ్వాలి. 3,000 రూపాయలు ఇచ్చి మధ్యాహ్న భోజన వర్కర్ చేత ఎలా పని చేయించుకుంటారు? 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు సర్వీస్ ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్కి 11,500 జీతం ఇచ్చి ఎలా పని చేయించుకుంటారు? కాబట్టి కనీస వేతనం 21,000 రూపాయలు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అట్లానే గవర్నమెంట్ చట్టం ప్రకారం 8 నెలలు పనిచేస్తే రెగ్యులర్ చేయాలి. కాబట్టి వీళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకుని వీళ్ళ సర్వీస్ను రెగ్యులర్ చేయమని అడుగుతున్నాం. అట్లానే ఈరోజు వచ్చేసినప్పటికీ కరోనాలో ప్రాణాలు తెగించి పనిచేశారు ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, గ్రామ పంచాయతీ కార్మికులు కానీ. చనిపోయినటువంటి వాళ్ళకి ఎక్కడ ఎవరికి కూడా 50 లక్షలు పరిహారం ఇస్తామన్నారు, ఒక్కరికి కూడా కనీసం ఇవ్వాలి. అదే సందర్భంగా ఈరోజు మధ్యాహ్న భోజన వర్కర్లు ఉన్నారు. 6 నెలలుగా బిల్లులు లేవు, జీతాలు లేవు, 100,000 రూపాయలు 1,000 రూపాయలు అప్పులు ఎవరిస్తారు? చివరికి వచ్చేటప్పటికి అప్పులు ఇచ్చే వాళ్ళ దగ్గర కూడా నమ్మకం పోయింది. కాబట్టి తక్షణమే బిల్లులు, అట్లానే జీతాలు బకాయిలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. మెను రేట్లు పెంచాలని అడుగుతున్నాం. అదే సందర్భంగా ఈరోజు రాజకీయ కారణాలతో తొలగింపులు అడ్డగోలుగా తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా సర్వీస్ చేసేటువంటి వాళ్ళ జోలికి రావద్దు. ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీలో వాళ్ళని చేయనియండి. రాజకీయ కారణాలతో వేధింపులు తొలగింపులు ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా మన అర్ధవేడు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. ప్రధానమంత్రికి నివేదించమని కోరాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.